సార్ ఇప్పుడు ఇసుక గురించి వీళ్ళు చేస్తున్న రాజకీయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకే కాదు యావత్ తెలుగు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. సార్ ఇసుక అనేది ప్రకృతి సంపద. ఆ ఇసుక వల్ల ఈరోజు చాలా రంగాలు ఇసుక ఉంటే ఇసుక వల్ల చాలామందికి పనులు దొరుకుతాయి. భవన కార్మికులు అవ్వచ్చు, ఇంక కన్స్ట్రక్షను, ఈ సిమెంట్కి సంబంధించి అన్ని రకాలుగా ఇసుక అనేది మెజారిటీగా ఇసుక అనేది కావాలి. చాలామందికి ఈరోజు ఇసుక అనేది అవసరమైంది. ఏ చిన్నది మనం కన్స్ట్రక్షన్ చేసినా ఓకే. గడిచిన 5 సంవత్సరాలు ఇసుకని మీరు ఫ్రీ అని చెప్పారు. ఎవరికి ఫ్రీ ఇచ్చారు? తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇచ్చారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేలకు ఇచ్చారు, కానీ ఏ ఒక్క ప్రజలకు కానీ ఏ ఒక్క కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరికైనా ఇసుక ఫ్రీగా వచ్చిందా? మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగినాయో ఆ రికార్డులు తీయమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఇసుక మేము ఎంత పెట్టి కొన్నాము, సిమెంట్ ఇన్ని బస్తాలు కొన్నామని చెప్పి లెక్కలు ఉంటాయి కదా, ఇసుక ఎంత పెట్టి కొన్నారో లెక్కలు తీయమని అడుగుతా ఉన్నా. మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లెక్కలైనా తీయమంటా ఉన్నా. అంటే మీరు ఇసుకని మీరు ఫ్రీ అని చెప్పి అడ్డగోలుగా దోచేశారు. సార్, తవ్వాల్సిన దానికంటే దారుణాతి దారుణంగా అడ్డగోలుగా తవ్వేసి ఇసుక అనేది లేకుండా చేశారు పూర్తిగా. ఇదే మే 30వ తారీఖున, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మే 30వ తారీఖున ఈనాడు అనే ఒక తెలుగుదేశం పార్టీ పత్రికలో మే 30వ తారీఖున వచ్చిన ఒక కథనాన్ని మీకు చూపించాలి. ఆ కథనంలో 2 నెలల నుంచి ఇసుక కొరత ఉంది విశాఖపట్నంలో, ఇసుక కొరత వల్ల కార్మిక రంగం కుదేలు అయిపోతూ ఉంది, 2000 భవనాలు కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయని చెప్పి ఇదే మే 30వ తారీఖున ఈనాడు పత్రికలో వచ్చిన కథనం. అంటే మే 30వ తారీఖు ముందు 2 నెలలు అంతకుముందు అధికారంలో ఉంది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడా? అంటే అప్పటికే 2 నెలల నుంచి ఇసుక కొరత ఉన్నమాట వాస్తవం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఇసుక అనేది డైరెక్ట్గా ప్రజలకి చేరువుగా వెళ్ళాలి, మధ్యలో దళారులు, మధ్యలో బ్రోకర్లు, మధ్యలో ఇసుక మాఫియా అనేది ఉండకుండా ఉండాలి, ఇసుకని డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకొని ప్రజలకు నేరుగా చేరాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఇసుక సంబంధించి ఒక పాలసీ తీసుకురావడానికి, ఆ పాలసీని తీసుకురావటం, ఆ పాలసీ తీసుకువచ్చిన తర్వాత సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, ఈ నవంబర్ మాసంలో కూడా ఇప్పుడు ఈ 10 రోజులు కూడా పూర్తిగా వర్షాలు రావటం. సార్, 90 రోజులుగా కృష్ణానదిలో వరదలు ఉన్నాయి, 60 రోజులుగా గోదావరి నదిలో వరదలు ఉన్నాయి, 100 సంవత్సరాల్లో ఎప్పుడూ పడినటువంటి వర్షాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు పడటం వల్ల, వరదలు రావటం వల్ల ఇసుక అనేది తీయటానికి ప్రాబ్లం అయింది. కానీ ఒకటే ఒకటి మాత్రం మన ఛానల్ సాక్షిగా చెప్పదలుచుకున్నా, నిజంగా కానీ వరదలు రాకపోతే ఇంతకంటే ఎక్కువ తీవ్రమైన కొరత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరత ఉండేదని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇసుకను అడ్డగోలుగా తవ్వేసి భూగర్భ జలాలు అడుగంటిపోయే స్థాయికి ఇసుకను తవ్వేసి ఇసుక అనేది లేకుండా ఈ ఇసుకాసురులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డగోలుగా దోసేయటం వల్ల ఇసుక అనేది లేకుండా పోయింది. అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టమో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టమో, వరదలు రావటం వల్ల వీళ్ళు తవ్వేసిన దాంట్లో మొత్తం ఈరోజు వచ్చి ఇసుక ఫిల్ అవటం వల్ల 5 సంవత్సరాలకే సరిపడా ఇసుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉంది. ఇప్పటికీ స్టిల్ అనుకున్న దానికంటే ఎక్కువ ఈరోజు కూడా ఇసుక అందుబాటులో ఉంది. కానీ ఇసుక అనేది ఒక బూచిగా చూపించి, సార్ ఒకళ్ళో ఇద్దరు చచ్చిపోయి ఉండొచ్చు కాదంటలేదు, కానీ దీన్ని రాజకీయం చేయడం కోసం ఎక్కడ ఎవరు చనిపోయినా, వాళ్ళు నిజంగా ఏదన్నా వాళ్ళ మనస్పర్ధలు వచ్చి కుటుంబంలో వాళ్ళ తగాదాల్లో చనిపోయినా కూడా దీన్ని కూడా ఇసుక వల్లే చనిపోయారని చెప్పి ఒక కుట్రకు తెరలేపి 30 మంది చనిపోయారని ఒకరోజు చెబుతారు, ఒకరోజు 20 మంది అని చెబుతారు, ఒకరోజు 15 మంది అని చెబుతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళే మాట్లాడి వీళ్ళు బాపట్లు వెళ్ళి ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళకి ఒక 2 పత్రికలు వాళ్ళు వెళ్ళి దీన్ని ఇదిగో ఇసుక వల్ల భవన కార్మికుడు అని చెప్పండి, ఇసుక వల్ల చనిపోయాడు, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి వీళ్ళు నడిపిన రాజకీయం. అంటే శవాలను మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారంటే అసలు వీళ్ళకి సిగ్గట్ట లేదని అడుగుతా ఉన్నా. సార్, ఇసుక వల్ల ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ అది తాత్కాలికం, ఇప్పుడు అయిపోయింది, శాశ్వతంగా ప్రాబ్లం లేదు. శాశ్వతంగా కావాల్సినంత ఇసుక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవైలబిలిటీ ఉంది. అంటే వీళ్ళకి రాజకీయం చేయడానికి ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారి ఈ 5.5 నెలల పరిపాలనలో వీళ్ళు రాజకీయం చేయడానికి ఏ అంశం లేదు. సార్, రోజుకు ఒక కొత్త పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తా. సార్, ఆటో కార్మికులకు కావచ్చు 10,000 రూపాయలు, ఈరోజు అంగన్వాడీకి జీతాలు పెంచడం కావచ్చు, ఈరోజు అమ్మఒడి స్కీమ్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఈరోజు ప్రతి ఒక్కటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఆ తోక పార్టీకి వాళ్ళకి సంతోషం లేదు. కాబట్టి దీన్నంతా ప్రజల మీద రుద్దేయాలని ఒక కుట్రలో భాగంగా వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళ నీచమైన రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పడానికి, ఈ పార్టీల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ
ఎప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయా, ఈ పార్టీని ఇంకా పాతాలానికి తొక్కేద్దామా ఈ తెలుగుదేశం పార్టీని అని చెప్పి ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు రాజకీయాలు చేయొచ్చు కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. మీ రాజకీయాలకు ప్రజలకు విరక్తి కలిగే మొన్న మిమ్మల్ని పాతాలానికి అదే 23వ తారీఖు 23 సీట్లతో లోపలికి నొక్కేసి పెట్టేశారు. ఇంకా మీరు కానీ మారకపోతే ఆ 2వ 3వ కూడా మీకు మిగిలిన పరిస్థితి వచ్చిందని మాత్రం చెప్తా ఉన్నాను. సరే, జనసేన అధ్యక్షుడు ఏదో బిల్డింగ్లో వాళ్ళ ఆఫీస్లో ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కట్టాడు. వాళ్ళకి సంబంధించిన లెక్కలు తీయమని చెప్తా ఉన్నా. ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ బినామీలు కూడా కన్స్ట్రక్షన్ చాలా ఉన్నాయి కదా, 40,000 పెట్టి మీరు ఇసుక కొన్నారా, ఎంత పెట్టి కొన్నారు, బిల్లులు తీయమని చెబుతా ఉన్నా. ఆ బిల్లుల్లో మీరు ఎంత పెట్టి కొన్నారో బిల్లులు ఉంటాయి కదా, ఆ బిల్లులు మీరు 40,000 పెట్టి కొన్నారో 4,000 పెట్టి కొన్నారో బిల్లులు తీసిన తర్వాత అదే తెలుగుదేశం పార్టీ నాయకులు డిబేట్కి వస్తే ఆ రోజు ఎంత పెట్టి ఇసుక కొన్నారో మాట్లాడి చెప్తామని చెప్తా ఉన్నా. సార్, విమర్శించడానికి అర్థం ఉండాలి. సార్, 4,000 పెట్టే కొట్టడానికి 40,000 ఏదో లాజిక్ వచ్చింది కాబట్టి దానికి ఏడ్ చేసి రేపొద్దున రేపు 4 లక్షలు అని కూడా చెబుతారు సార్. ఒక లారీని 1 లక్ష పెట్టుకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అంటే నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ కూడా 1 లక్ష పెట్టే కొన్నామని అడుగుతా ఉన్నా. సార్, విమర్శించడానికి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏదో ఒకటి ప్రజల మీద ఇది ఈ 5 నెలల్లో ఏదేదో జరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వటం వల్ల అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ఒక భ్రమ కలిగించాలనే కుట్రకి ఆ యెల్లో మీడియా, ఆ తెలుగుదేశం పార్టీ, ఆ తోక పార్టీ, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ కలిపి ఒక రాజకీయం నడుపుతూ ఉన్నారు. మీరు ఎటువంటి రాజకీయాలు నడిపినా మమ్మల్ని ఏమీ చేయలేరు. మాకు ప్రజల బలం ఉంది, మాకు ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి. ప్రజలను మమ్మల్ని నమ్మితే చాలు. మీలాంటి వాళ్ళు నమ్మినా, మీలాంటి వాళ్ళు విమర్శలు చేసినా మాకేం కాదని మాత్రం చెప్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.